బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం చీరాల ముక్కోణం పార్క్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ దళిత మోర్చా నాయకులు భరణీరావు మాట్లాడారు. విద్యార్థులలో సృజనాత్మకతను పెరగాలని శ్రీ గౌతమి విద్యాసంస్థల డైరెక్టర్ ముట్టే వెంకటేశ్వర్లు అన్నారు. చీరాల టీటీడీ కళ్యాణ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించటమే ఆయనకు మనమిచ్చే నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ చీరాల నియోజకవర్గ అభ్యర్థి మూవల వెంకట రమణారావు, న్యాయవాది బండారుపల్లి హేమంత్ కుమార్ పాల్గొన్నారు. 128వ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా చీరాల భారతీయ జనతా పార్టీ మా నాయకులందరితో ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారికి పూలమాలతో గౌరవంగా వారిని సత్కరించడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ బాబా సాహెబ్ అంబేద్కర్ ఏదైతే కలవగన్నారో అదేవిధంగా ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతూ ఆహార భద్రతా చట్టాన్ని మరి ఆయన కళ్ళగన్నటువంటి ఆహార భద్రతా చట్టాన్ని దేశంలో తీసుకురావటం, అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో వైద్యం ఏదైతే ఉందో ఆ వైద్య భద్రత ఈరోజు ఈ దేశంలో తీసుకురావటం జరిగింది. పేదవాడికి ఊడి ఇవ్వాలనేటువంటి కళను నెరవేరుస్తూ ఈరోజు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి పేదవాడికి గూడు ఏదైతే కళ ఉందో ఆ కళని నెరవేరుస్తూ సొంత ఇల్లుని నిర్మాణం చేస్తూ తీసుకురావడం జరిగింది. మరుగుదొడ్లు విదేశాల వాళ్ళు వచ్చి భారతదేశంలో మరి చూసి ఏం చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పాడో దాన్ని కూచా తప్పకుండా మరి నడిపించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నడిపించినటువంటి నాయకుడు మోడీ గారు అని చెప్పేసి మేము చాలా గర్వంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం. అంతేకాకుండా శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.